इंद्रकीलाद्री अम्मवारी आलयंलो अपश्रुति अंतरालयंलो पूलु कड़ुतू पाई नुंची किंद पड्ड युवकुडु मृति। విశాఖలో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి పక్క అపార్ట్మెంట్ లో శవమై కనిపించిన పావని। పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రోడ్డు ప్రమాదం స్కూటర్ని ఢీకొట్టిన లారీ తల్లి కొడుకు మృతి। నేడు ట్రిపుల్ ఐటి ప్రవేశ పరీక్ష ఫలితాలు ఒంగోలు క్యాంపస్ లో ప్రకటించనున్న మంత్రి ఆదిమూలపు। తెలుగు అకాడమీ కేసులో దర్యాప్తు ముమ్మరం ఏవన్ నిందితుడు మస్తాన్ వాలీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు। పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ దగ్గర ఆర్టీఏ తనిఖీలు నిబంధనలకు విరుద్ధంగా 5 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్। తెలంగాణలో నేటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు 13 నుంచి ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు। పాఠశాల విద్యాశాఖ మరో వివాదాస్పద నిర్ణయం 10వ తరగతిలో అమరావతి పాఠం తొలగింపు। 12% వడ్డీతో ఉపాధి హామీ బకాయిలు చెల్లించండి ఏపీ సర్కార్ సర్క్యులర్ కొట్టేసిన హైకోర్టు। సింగరేణి లాభాల్లో కార్మికులకు 29% బోనస్ ఎంకేసీఆర్ గ్రీన్ సిగ్నల్ నేడు అధికారిక ప్రకటన। అమ్మకానికి రాజీవ్ స్వగృహ ఇళ్ళు 1500 కోట్లు లాగేసే ప్రయత్నం। తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి బతుకమ్మ సంబరాలు తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్। శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ రేపటి ధ్వజారోహణంతో వాహన సేవలు ప్రారంభం। ముంబై ఆదర్శ్ నగర్ లో మెట్రో వైడెచ్ పనులు పూర్తి మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న మెట్రో 2A। 89వ వ్యవస్థాపక దినోత్సవానికి సిద్ధమైన ఎయిర్ ఫోర్స్ గజియాబాద్ లో ఆకట్టుకుంటున్న రిహార్సల్స్। బాలీవుడ్ లో డ్రగ్స్ స్టోరీల కలకలం సెలబ్రిటీస్ బాటలో వారి పిల్లలు। నేడు లక్కింపూర్ వెళ్ళనున్న రాహుల్ గాంధీ 144 సెక్షన్ తో అమల్లో అనుమతి నిరాకరణ। లక్కింపూర్ ఘటనపై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ నేడు సుప్రీంకోర్టులో పిటిషన్। మరోసారి పెరిగిన చమురు ధరలు పెట్రోల్ పై 31 పైసలు డీజిల్ పై 38 పైసలు బాదురు। రాయల్ ఛాలెంజర్స్ తో సన్ రైజర్స్ డి ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరిన బెంగళూరు।